పెద్దపల్లి పట్టణంలోని పలు చర్చిలలో ఆదివారం ఈస్టర్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దపల్లి పట్టణం శాంతినగర్లోని న్యూ బిలీవర్స్ చర్చిలో జరిగిన ఈస్టర్ డే వేడుకల్లో ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి మాట్లాడారు. క్రైస్తవులు ఆదివారం ఈస్టర్ సండే వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. పెద్దపల్లి పట్టణంలోని పలు చర్చిలలో ఈస్టర్ సండే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్దపల్లి పట్టణంలోని న్యూ బిలీవర్స్ చర్చిలో జరిగిన ఈస్టర్ సండే వేడుకల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ కులమత భేదం లేకుండా అన్ని కులాలు మతాల వారికి సమానంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలు స్వేచ్ఛాభావాలతో సన్మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగాలన్నారు. పెద్దపల్లి పట్టణంతో పాటు నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా దళిత వాడల్లో ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మీరు ప్రతిరోజు కూడిక సమయంలో తనను గుర్తుపెట్టుకోవాలని కోరారు. ప్రభు అయిన యేసు మనందరికీ తోడై ఉండాలన్నారు. ప్రతి పథకం కూడా పేదలకు అందేటువంటి ఆలోచనతోనే కృషి చేయడం జరుగుతా ఉంది. తర్వాత ఇప్పటి ముఖ్య విషయం ఏమి అంటే, ఈ 7 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా మరి ఈ ప్రత్యేకమైన ఈ మతం లేక ఆ మతం, ఈ మతం గొప్పదని ఈ మతం తక్కువని ఎక్కడ ఆలోచన చేయకుండా అందరితో సమానం గౌరవిస్తూ, అందరికీ ఆ గౌరవ మర్యాదలు అందిస్తూ శాంతి భద్రతల్ని కాపాడుకోవడం జరుగుతా ఉంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా తమ యొక్క భావాల్ని, తమ యొక్క మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందిస్తాం. ఇది మనం 7 సంవత్సరాల కాలంలో మనం గమనించిన విషయం. దీన్ని తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పెద్దపల్లి పట్టణానికి సంబంధించి ఇవాళ మన ప్రభుత్వం మీ అందరు గొప్పగా ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించిన తర్వాత మీ సౌకర్యం కొరకు, ప్రజల క్షేమం కొరకు, ప్రజల సౌకర్యం కొరకు పెద్దపల్లి పట్టణంలోనే కాదు నియోజకవర్గంలో కూడా మౌలిక వసతుల కల్పన కొరకు రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఇటువంటి వాటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి మరి కృషి చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా దళిత వాడల్లో ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుంది. ఎక్కడైతే అవసరం ఉందో ప్రజల అవసరాన్ని బట్టి వారి కొరకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మీ అందరి యొక్క ప్రేమ, అభిమానం, మీ అందరి ఆశీర్వాదంతోనే ఈ సాధ్యమైన విషయాన్ని మీకు మనవి చేస్తాం. మీ అందరికీ ఒక విన్నపం, మీరు ప్రతి కలయిక రోజు, ప్రతి కూడిక రోజు మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. మరి మీరు ఇంత గొప్పగా మీకు ఒక మంచి సాంప్రదాయాన్ని ఇచ్చిన ప్రభుత్వాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మరి మీ ప్రార్థనలు మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పి కోరుతూ మరి ఈరోజు చక్కగా మాకు ఆహ్వానం పలికిన మీ అందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరికీ ప్రతి పని ఎందు, ప్రతి ఆలోచన ఎందు తోడై ఉండాలని, మనల్ని ఒక మంచి మార్గం ఇచ్చి ముందుకు నడిపించాలని, ఆ ప్రభువే మనకు చెప్పినాడు, నేనే మార్గాన్ని నేనే జీవాలి. అంత గొప్ప దేవుడు మనకు తోడైనందుకు మనం నిజంగా గర్వపడుతున్నాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు లేశటి బిక్షపతి, బెక్కం అంజమ్మ, పాస్టర్లు డానియల్ నీలమ్మ, టీఆర్ఎస్ నాయకులు బెక్కం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.